రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు మొత్తం 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,44,446 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 309.9534 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు మొత్తం 20 క్రస్ట్ గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో అవుట్ఫ్లో 644,446 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 309.9534 టీఎంసీలుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 589.30 అడుగులకు చేరింది. దీని గురించి మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్ చెప్పండి. మాదిరి ఎగువన కురుస్తున్నటువంటి గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండుతుండటంతో గత 2-3 రోజులుగా నాగార్జున సాగర్ యొక్క క్రస్ గేట్ అనేది దివోకు నీటిని వదులుతున్నారు. ఈ రోజు కూడా ఎగువ నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహానికి 20 క్రస్ గేట్లను 14 అడుగుల మేర అయితే కిందికి నీటిని వదులుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను ప్రజలను రైతులను ఆదేశించడం జరిగింది. దాదాపు 644,446 ఇంట్లోగా అదే స్థాయిలో దివో కూడా అవుట్ లో కూడా అదే రీతిలో వదులుతున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటూ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నటువంటి నీటిని ఏదైతే వరద వస్తుందో అంతే వరద నీటిని కిందికి వదులుతుండటంతో ఇటు విజయవాడ కృష్ణా బ్యారేజ్ వరకు నీరు పోతుండటంతో అటు లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఇటు నాగార్జున సాగర్ నీటి మట్టము ఇప్పటికే చాలా 2-3 నెలలుగా పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండడంతో పలు దఫాలుగా ఇప్పటికే గేట్లను కూడా ఎత్తడం జరిగింది. అయితే 590 అడుగులకు గాను ప్రస్తుతానికి 589 అడుగుల నీటి మట్టం నాగార్జున సాగర్ కు ఉంది. మరో కొద్ది రోజులు కూడా 5.5 క్లోన్ సాగే అవకాశం కూడా ఉండడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని అడుగులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నీటిని వదిలే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా లోతట్టు ప్రాంత ప్రజలు ఇటు పొలాలు ఇప్పటికీ గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. దాంతోపాటు వరితో పాటు పత్తి పంట కూడా దెబ్బతింది. ఈ యొక్క నీటిని కూడా ఎగువ మొత్తంలో వదిలినట్టయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులను కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇది నాగార్జున సాగర్ యొక్క తాజా అప్డేట్ మాదిరి. థ్యాంక్ యూ కిరణ్.